దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. మీరు క్రమం తప్పకుండా కార్యక్రమాలు మీరు వీక్షిస్తున్నందుకు వందనాలు. మీరు చేయించిన ఫోన్ కాల్స్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా గత కొన్ని వారాలు మనం సంసోను జీవిత చరిత్ర గురించి మనం విన్నాం. ఈరోజు ప్రత్యేకంగా పాపం అంటే ఏమిటి? బైబిల్ సెలవిస్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, పాపం వల్ల వచ్చే శిక్ష, బైబిల్ సెలవిస్తుంది పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే పాపం అంటే ఏంటి? పాపాలు రెండు రకాలు. ఒకటి సిన్స్ ఆఫ్ కమిషన్, రెండోది సిన్స్ ఆఫ్ ఒమిషన్. ఈరోజు మనం సిన్స్ ఆఫ్ ఒమిషన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటి, సిన్స్ ఆఫ్ ఒమిషన్స్ అంటే ఏమిటో ఈరోజు మనం చూడబోతున్నాం. కనుక దయచేసి తప్పక మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. పక్క వారికి వందనాలు చెప్పుకోండి. ఓకే, అందరూ దయచేసి శ్రద్ధగా రెండు మాటలు మీరు వినాలని మనవి చేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మనము సంసోను జీవిత చరిత్రని మనం చూసాం. ఇంకా మీరు తెలుసుకోవాలంటే వెనకాతల ఎపిసోడ్స్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఉంటాయి, తప్పగా మీరు చూడండి. ఈరోజు మరొక నూతన వర్తమానాన్ని మనం వినబోతున్నాం. అదేంటి అంటే పాపము. చెప్పండి, దేని గురించి చెప్పండి? పాపం, సిన్. బైబిల్ సెలవిస్తుంది రోమీలు 3:23, రోమపత్రిక 3:23లో ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. బైబిల్ సెలవిస్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. సో బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. అందరూ ఎవరని చెప్పండి? పాపాత్ములే. అయితే బైబిల్ సెలవిస్తుంది రోమాపత్రిక 6:23లో పాపం వల్ల వచ్చు జీతము మరణము. సో ఈరోజు పాపాన్ని పైకి చూడండి అందరూ. పాపాన్ని సీరియస్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. పాపం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే ఇక్కడ రాయబడింది పాపము వలన మరణము. సిన్ కాసెస్ డెత్. పాపం వలన మనకి నాశనం. Sin causes destruction. సో ఈరోజు మనం అనుకుంటా నేను ఇష్టానుసారంగా నేను బ్రతికినా నేను ఎలా బ్రతికినా ఏం పర్వాలేదు అనుకుంటున్నారేమో, కానీ పాపము నిన్ను మరణానికి దారితీస్తుంది. మూడు రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి న్యాచురల్ డెత్, అనగా నువ్వు భౌతికంగా నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు చచ్చిపోతావు. రెండోది స్పిరిచువల్ డెత్, ఆత్మీయమైన మరణం. నువ్వు ఎప్పుడైతే పాపము చేస్తావో దేవుడితో నీకున్న సంబంధం, దేవుడితో నీకున్న రిలేషన్షిప్ ఏమైపోద్ది చెప్పండి? కట్ అయిపోద్ది. అంటే ఇక నీకు దేవుడికి ఇంకేముండదు, నీకు ఇక నీకు సంబంధం ఉండదు, నువ్వు వేరైపోతావు. ఇది ఆత్మీయమైన మరణం. మూడవది ఎటర్నల్ డెత్, ఇది నిత్య మరణం. అంటే అర్థం ఏంటంటే నువ్వు శాశ్వతంగా నువ్వు నిత్య నరకాగ్ని గుండంలో యుగ యుగాలు నువ్వు అక్కడ బాధపడతావు. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి అక్కడ ఎగ్జిట్ అనే బోర్డు ఉంది. అంటే దాని అర్థం ఏంటి? బయటకు దారి. నువ్వు బయటికి వెళ్ళడానికి దారి ఉంది, నీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మంటలు నాకు నచ్చట్లేదు, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అంటే కుదరదు. అది యుగ యుగాలు నిత్యము నువ్వు అక్కడ కాలవలసిందే. సో ఎన్ని రకాల మరణాలు ఉన్నాయి చెప్పండి? ఒకటి భౌతికమైన మరణం, రెండోది ఆత్మీయమైన మరణం, మూడోది నిత్య మరణం. దేని బట్టి? దేని బట్టి? పాపం. కనుక నా ఇష్టానుసారం నేను బ్రతుకుతాను, నాకేం పర్వాలేదులే అని నువ్వు ఒకవేళ దేవుని దుఃఖపెట్టి, నీ భార్యను దుఃఖపెట్టి, లేక నీ భర్తను దుఃఖపెట్టి, నీ బిడ్డను దుఃఖపెట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు మనుషుల దగ్గర నుండి తప్పించుకోవచ్చేమో, కానీ నువ్వు ఎన్నడూ దేవుడి దగ్గర నుండి మాత్రం తప్పించుకోలేవు. అందుకే రాయబడింది నిన్ను పాపము నిన్ను సెపరేట్ చేసేది దేవుడి దగ్గర నుండి. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 59:1 చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథం 59:1 రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విన నేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక
ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపాలు ఎలా ఉన్నాయంట, మీ దోషాలు ఎలా ఉన్నాయంట, మీకును మీ దేవునికి ఎలా ఉన్నాయి, అడ్డంగా. అంటే పాపము నిన్ను దేవుని నుండి ఏం చేస్తుంది, నిన్ను సెపరేట్ చేసేస్తుంది, నిన్ను వేరు చేసేస్తుంది. ఇంకా రాయబడింది, అక్కడ రాయబడింది 59 మొదటి వచనంలో, రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విన నేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము. సో పాపం వల్ల నీ ప్రార్థనలు కూడా దేవుడు ఏం చేయడు, వినడు. నీ ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించడు, ఎందుకంటే నీకు దేవుడికున్న సంబంధం ఏమైపోయింది, తెగిపోయింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సో పాపాన్ని అంత తేలిగ్గా తీసుకోకండి. అయితే ఈరోజు నేను మీతో చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. పాపాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి సిన్స్ ఆఫ్ కమిషన్, చెప్పండి ఏం చెప్పండి, సిన్స్ ఆఫ్ కమిషన్. రెండో రకం సిన్స్ ఆఫ్ ఒమిషన్, చెప్పండి మళ్ళీ చెప్తారా, సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. ఇది ఇంగ్లీష్లో మీకు అర్థం కాకపోవచ్చు. సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే అర్థం ఏంటంటే దేవుడు చేయవద్దన్నది చేయడమే పాపము. వింటున్నారా, దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో అది చెయ్యుటే ఏంటి చెప్పండి, పాపం. ఇది సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. కొన్ని ఉదాహరణలు చెప్పండి, నరహత్య చేయాలా చేయకూడదా, నరహత్య చేయకూడదు. నువ్వు నరహత్య చేస్తున్నావు అంటే యు ఆర్ కమిటింగ్ సిన్, నువ్వు పాపము చేస్తున్నావు. వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అంటే ఏంటండి, ఆ పాపమని నాకు తెలుసు. వ్యభిచారం అంటే ఏంటి అసలు, చాలామందికి జారత్వం అంటే ఏంటో, వ్యభిచారం అంటే ఏంటో తెలియదు చాలామందికి. జారత్వం అంటే ఏంటంటే పెళ్ళి కాకముందు నువ్వు అక్రమ సంబంధం కలిగి ఉండి, లేక పెళ్ళి కాకముందు ఒక వ్యక్తితో నువ్వు నీ శరీరాన్ని అప్పగిస్తే దాన్ని జారత్వం అన్నారు. వ్యభిచారం అంటే ఏంటో మీకు తెలుసా, నీకు ఒక భర్త ఉంటుండగా నువ్వు పరాయి పురుషుడిని నువ్వు కూడితే, నువ్వు పరాయి పురుషుడితో నువ్వు కలిస్తే దాన్ని వ్యభిచారం అన్నారు. ఒక భార్య ఉంటుండగా ఆ భార్యను మోసం చేసి, ఆ భార్యకు తెలియకుండా నువ్వు మరొక స్త్రీతో నువ్వు అక్రమ సంబంధం కలిగి ఉంటే దాన్ని ఏమన్నారు చెప్పండి, వ్యభిచారం అన్నారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ బిడ్డలు చూడకపోవచ్చు, కానీ యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. మొన్న వర్షం పడుతుంది, వర్షం పడుతుంటే మగ్గ కొన్ని బాత్రూములు ఇంకా అవలే, ఆ బాత్రూములకి చింతాలు వచ్చి జగదీష్ వచ్చి అయ్యగారు మనం ఎందుకు లేట్ చేద్దాం కొనేద్దాం అని 4-5 షాపులు తిరిగి ఒక దగ్గర మంచి సూట్ దొరికితే అది తీసుకొచ్చి మందిరంలో పెట్టేసి 11 అయింది. అమ్మగారిని తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రార్థన, వాళ్ళని ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది ఈవినింగ్. అయిపోయిన తర్వాత రాత్రి ఆ కట్ట మీద నుంచి ఆ లెఫ్ట్కి అలాగే వెళ్తున్నాను చీకట్లో, అంటే ఇంటికి వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే ఒక మహానుభావుడు మన సంఘస్థుడు ఒక ఆయన సైకిల్ మీద వెళ్తూ ఒక సొట్టోటి పెట్టుకుని అంటున్నాడు, అరే ఈయన కాదా అని అమ్మగారిని ఒకసారి అని ఒకసారి చూడు పక్క ఈయన కాదా మనోడో కాదో చూస్తే అయ్యాడే మనోడేనండి. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్నెవరు చూడలేదు అనుకోవద్దు, దేవుడు చూస్తున్నాడు. మీ నన్ను అడగండి ఎవరయ్యారు, ఎవరయ్యారు ఇస్కర యోధాలాగా నేనే నేను అయ్యారు కొంప తీసి అనకండి. ఒకవేళ అది మీరే అయితే సరి చేసుకోండి. ఒకే బలలో పాల్గొనలు పొందుతున్నాం, బల పట్టుకుంటున్నాం, గ్లాస్ పట్టుకుంటున్నాం, బలలో ఏకీభిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. దేవుడు నిన్ను అనేక ప్రాణాపాయాలను తప్పించాడు, నీ కుటుంబాన్ని దేవుడు అనేక ఆపదలను తప్పించాడు. ఇదే నువ్వు దేవుడికి ఇచ్చే కృతజ్ఞత, ఇదే నువ్వు దేవుడికి నీకు దేవుడికి నువ్వు ఇచ్చే ఆ గ్రాటిట్యూడ్, నీకు ఇన్ని మేలు దేవుడు చేస్తే. సో ఈరోజు నేను పాపము సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటంటే దేవుడు చెయ్యవద్దన్నది చెయ్యుటయే పాపం. ఇంతవరకు అర్థమైన గట్టిగా చేపట్లు కొట్టండి. ఈరోజు నేను చెప్పే వర్తమానం ఏంటి అంటే సిన్స్ ఆఫ్ ఒమిషన్, చెప్పండి ఏం చెప్పండి, సిన్స్ ఆఫ్ కమిషన్ చెప్పట్లేదు, రేపు చెప్తాను వీలైన తర్వాత. సిన్స్ ఆఫ్ ఒమిషన్ ఇక్కడ చెప్పండి, ఏం చెప్పండి, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటి, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం పాపం. అంటున్నారా, ఇందా కమిషన్ అంటే దేవుడు చెయ్యవద్దన్నది చెయ్యుట, ఒమిషన్ అంటే దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం. అంటే దేవుడు చెప్పింది చెయ్యకపోవడం కూడా ఏంటది, కొద్దిగట్టి చెప్పండి,
దేవుడు చెప్పింది కూడా చేయకపోవడం పాపం అని పక్క వారికి చెప్పండి, వెనకున్న వాళ్ళకి చెప్పండి, ఒకసారి చెప్పండి. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం? దేవుడు చేయవద్దన్నది చేయుటయే పాపం అనుకున్నాం. కానీ అది ఎంత ప్రాబ్లమో, దేవుడు చెయ్యమన్నది కూడా చేయకపోవడం కూడా పాపమే. చూడండి ఒకసారి వాక్యం చదవండి, యాకోబు పత్రిక 4:17 చూడండి ఒకసారి. యాకోబు 4:17, కాబట్టి మేలైనది చేయు ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఏంటది? మేలైనది చేయ ఎరిగియు అలాగు చేయని వానికి పాపము. అంటే మేలైనది నీ చేయడం ఎరిగి కూడా నువ్వు అలా చేయకపోవడం, అంటే నువ్వు చెయ్యవలసింది చేయకపోవడం కూడా ఏం చెప్పండి, పాపమే. సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఒమిట్ చేయడం, ఒమిట్ వద్దు చేయడం, ఒమిట్ ఒమిట్ అంటే అర్థమైంది, వదిలిపెట్టేయడం. చేయవలసింది చేయకుండా వదిలిపెట్టేయడం, నెగ్లెక్టింగ్ అన్నారు. చేయవలసింది చేయకుండా అశ్రద్ధ చేయడము, అంటే నువ్వు చేయవలసిన పనులు కొన్ని చేయకుండా ఆ చేద్దాంలే, ఆ పర్వాలేదులే అని నువ్వు ఒకవేళ నువ్వు అశ్రద్ధ చేసిన, దాన్ని నువ్వు విడిచిపెట్టిన, ఒమిట్ చేసిన, అది కూడా ఏంటది చెప్పాలి అందరూ, అది కూడా చాలా సీరియస్ పాపమే. ఈరోజు సిన్స్ ఆఫ్ ఒమిషన్లు కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి జాగ్రత్తగా బైబిల్ పరిశీలించండి. మొదటి సమూయేలు గ్రంథం 15 తెరవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15:1-3 త్వర త్వరగా చదవండి, సమయం లేదు. ఏమండి? నేను చదువుతాను చూడండి ఒకసారి. 15:1-3 ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపాను, యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలీకీలు ఇశ్రాయేలీల్లో చేసినది నాకు జ్ఞాపకమే. అమాలీకీలు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలీకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగిందండి? ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నారు. దారిలో ఈ అమాలీకీలు అడ్డొచ్చారు. ఇంటున్నారా మీరు? ఈ అమాలీకీలు అంటే ఎవరు? అమాలీకీలు ఎవరంటే యాసాబు సంతానం. ఆదికాండం 3:12-16 చూస్తే వారు ఎవరు సంతానం? యాసావు సంతానం. ఇశ్రాయేలీలు ఎవరు? యాకోబు సంతానం. ఈ ఇశ్రాయేలీలకి బద్ద శత్రువులు ఎవరు? వీళ్ళు అమాలీకీలు. కానీ ఎప్పుడైతే ఐగుప్తుని విడిచి వారు ఎప్పుడైతే పాలు తేలు ప్రవహించి దేశానికి వెళ్తున్నారో, దారిలో వచ్చి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు యెహోషువా క్రింద యుద్ధం చేస్తున్నాడు, మీకు గుర్తుందా చెప్పండి? యుద్ధం జరిగిస్తున్నాడు. కానీ ఏం జరుగుతుందంటే, పైన మోషే గారు చేతులు పైకెత్తి కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఎంతసేపు చేతులు ఎత్తాడు? కొంచెం ఆయనకి చేతులు నొప్పట్టి చేతులు దించుతుంటే ఇస్రాయిల్ ఓడిపోతున్నారు, అమాలీకీలు గెలుస్తున్నారు. మరలా కొంచెం శక్తి తెచ్చుకుని మరలా చేతులు పైకెత్తే ఇస్రాయిల్ గెలుస్తున్నారు, అమాలీకీలు ఓడిపోతున్నారు. కింద యెహోషువా యుద్ధం చేస్తున్నా. అప్పుడు అర్థమైంది, ఓహో ఇలాగైతే కుదరదు, మనం ఎంత యుద్ధం చేసినా ఏది అవసరం మనకి? ప్రార్థన అవసరం అని ఇద్దరు అహరోను హూరు అనే ఇద్దరు దైవజనులు వారి అహరోను మోషేతో, అయ్యా మీరు మాకు చేతులు తెచ్చకుండా అలా పట్టుకుని ప్రార్థన చేయండి, మేము మీ రెండు చేతులు ఏం చేస్తాం పట్టుకుంటాం అని అటో రాయటో రాయబెట్టి ఆ చేతులు కింద దించకుండా వాళ్ళు అలా పట్టుకున్నారు. సాయంత్రం వరకు అలా పట్టుకోవడం బట్టి ఇస్రాయిల్కి గొప్ప విజయం వచ్చింది. గుర్తుందా మీకు ఇది? అలాగ విరోధంగా ఉన్నది ఎవరు అంటే ఎవరిల్లు? అమాలీకే. ఇప్పుడు ఇస్రాయేల్ దేశానికి మొదటి రాజుగా దేవుడు చేశాడు ఎవరిని? సౌల్ని. ఒక గాడిదలు మేపుకున్నాడు తీసుకెళ్లి దేవుడు ఇస్రాయేల్ బెన్యామిన్ గోత్రం ఆఖరి గోత్రానికి చెందిన సౌల్ని రాజుగా దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, 3 చూడండి, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలీకీలను హతము చేయచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురునేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్దలనేమి అన్నిటినీ, అండర్లైన్ చేసుకోండి, ఏంటండి, అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలీకీలను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడు ఏం చెప్పాడు? ఇంట్లో మీరు అందరూ జాగ్రత్తగా వినాలి.
అమాలిక్ ఎంత స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? పురుషులను వదలొద్దు, స్త్రీలను వదలొద్దు, బాలులను వదలొద్దు, పసిపిల్లను వదలొద్దు, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, ఏది కనపడినా అన్నిటినీ ఏం చేయమన్నాడు? హతము చేయమన్నాడు. ఇది దేవుని ఆజ్ఞ. అలాగే ఎస్ఆర్ అని వెళ్ళాడు. కానీ ఏం జరిగింది చూడండి, 9వ వచనంకి వస్తే, 7 నుంచి 9 చదివితే, తర్వాత సౌలు అమాలీకీలను అవీలా నుండి ఏమంటే ఐగుప్తు దేశ మార్గమున షూరు వరకు తరిమి హతము చేసి అమాలీకీల రాజు అగాగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగాగును అంటే రాజును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలము చెయ్యక కడగా నుంచి పనికిరా నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేశాను. ఏం తప్పు చేశాడు? సిన్స్ ఆఫ్ కమిషనా, సిన్స్ ఆఫ్ ఒమిషనా? ఏమన్నా అర్థం? సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటి? దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చెయ్యకపోవడం. అండ్ అర్థమవుతుందా మీకు? దేవుడు చెప్పింది ఏంటి? ఎవరిని మిగల్చకుండా అమాలీకీలు అందరినీ ఏం చేయమన్నాడు? నిర్మూలం చేయమన్నాడు. దేవుడు చెప్పింది అది. కానీ ఇతను ఏం చేశాడు? రాజును వదిలేశాడు, కొన్ని శ్రేష్టమైన వాటిని ఏం చేశాడు? పక్కన పెట్టి అంటే అన్నిటినీ నిర్మూలము చేయక కొంచెం నిర్మూలము చేశాడు. ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటి? అన్నిటినీ విడిచిపెట్టమన్నాడా, కొన్నిటినీ విడిచిపెట్టమన్నాడా? చెప్పండి. ఒక ఆమె ఉంటుంది, అయ్యగారు మీరు చెప్పినప్పటి అన్ని సీరియల్లు వదిలిపెట్టేశాను అయ్యగారు, మధ్యాహ్నం సీరియల్ వద్దారు, అది వదిలిపెట్టబుద్ధి అవ్వట్లేదు అయ్యగారు, ఎందుకోని అయ్యగారు దానికి కొంచెం ఎడిక్ట్ అయిపోయాను అయ్యగారు. కొంతమంది బైబిల్ స్టడీకి కూడా రావట్లేదు, ఆ సీరియల్ గోళ్ళలో పడిపోయి కొంతమంది. అంటే నువ్వు అర్థం చేసుకో, యూఆర్ డూయింగ్ సిన్, యూఆర్ కమిటింగ్ సిన్, నువ్వు పాపం చేస్తున్నావు. మీకు అర్థమవుతుందో చెప్పేది? పాపం అంటే ఏంటి? దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం కూడా ఏంటి చెప్పండి? పాపము. దేవుడు చెప్పింది ఏంటి? అందరు నిర్మూలన చేయమన్నాడు. కానీ ఏం చేశాడు? కొన్నిటిని నిర్మూలించాడు, కొన్నిటిని ఏం చేయలే. అంటే సగం విన్నాడు, సగం వెళ్ళా. ఈరోజు నువ్వు అన్నీ వినొచ్చు, కానీ కొన్ని వినట్లేదేమో, కొన్ని నీ ఇష్టం చేస్తున్నావేమో, నీ పెత్తనం చేస్తున్నావేమో. వద్దు. ఏమండి, ఒక సైకిల్కి ఒక టైర్కి ఒక ఒక లారీకో ఒక పెద్ద టైర్కి పంచర్ పడింది అనుకోండి, 4 పంచర్లు పడినా గాలిపోద్ది, ఒకటి పోయినా గాలిపోదు. 4 పంచర్లు వేసానులే, ఇంకొకటి ఉందిలే, ఉన్నాయిలే, ఏం పర్వాలేదు, అలాగే వెళ్ళిపోతానంటే బండి నడుస్తుందా? చెప్పండి. ఈరోజు మీరు అనొచ్చు, అన్ని మానేశానయ్య గారు, త్రాగుడు మానేశానయ్య గారు, ఆ చొట్టేనయ్య గారు, పళ్ళు పీకుతున్నాయి అయ్యగారు, చొట్టేనయ్య గారు, అది ఎందుకో మాలైపోతాను, మా ఆవిడ చెప్తూనే ఉంది అయ్యగారు, కానీ నేను వినట్లేదు అయ్యగారు. ఎంతకాలం నువ్వు మోసం చేస్తావు దేవుణ్ణి? ఆలోచించండి, ఏం చేస్తున్నావు? దేవుడు చెప్పింది చేస్తున్నావా, దేవుడికి విరోధంగా జీవిస్తున్నావా? ఆలోచించండి. దేవుడు ఎంత కోప్పడంటే చదువుతారు ఒకసారి, 11వ వచనం చూడండి ఒకసారి, సౌలు మీద ఎంత దేవుడు కోపం వచ్చిందో చూడండి. నేను చదువుతాను, వినండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయిన గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. నిన్ను రాజుగా చేసినందుకు నేను ఏం చేస్తున్నాను? ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడు? వ్యభిచారం చేశాడా? నరహత్య చేశాడా? దొంగిలించాడా? ఏం చేశాడు? దేవుడు చెప్పింది చెయ్యలా. అతన్ని రాజుగా చేసినందుకు దేవుడు ఏం చేశాడు? అతడు దేవుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. 2వది మనం గమనిస్తే, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. దీర్ఘదర్శన సమూయేలుకు కూడా ఏమొచ్చింది? కోపముతో ఊగిపోయాడు సౌలు చేసిన పొరపాటును బట్టి. 3వది 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానం, మూర్ఖతను అగ్గుపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలతో పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చూసారా, నువ్వు నా మాట వెళ్ళేది కనుక నేను నిన్నేం చేస్తున్నాను, నిన్ను రాజుగా కూడా ఉండకుండా నేను ఏం చేస్తున్నాను, నేను విసర్జిస్తున్నాను. నేను నిన్ను రాజుగా ఉండకుండా నేను ఏం చేస్తున్నాను, నేను తీసివేస్తున్నాను నిన్ను. వింటున్నారా మీరు అందరూ? ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడు చెప్పండి? దేవుడు చెప్పింది అతడు చేయలేదు. ఇంకో వాక్యం చూడండి ఒకసారి,
మత్తయిసువార్త 23:23 చదవండి ఒకసారి. మత్తయిసువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి, వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. రెండోది మేము గమనిస్తే ఒమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్ చూస్తున్నాం. 7 వాక్యాలు చూస్తాం, ఈరోజు 2వ వాక్యం చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీరు చెప్పండి, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను ఏం చెల్లిస్తున్నారు? పదియో వంతు చెల్లిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. ఇది ఇలా పట్టుకొని ఏమండి మలాఖీ గ్రంథంలోకి వెళ్ళండి ఒకసారి, పక్క పక్క వెనక్కి వెళ్తే చివరి పుస్తకం ఏమండి 39వ పుస్తకం చూడండి, 3వ పాత నిబంధనలో 3వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం మానవుడు దేవుని యొద్ద దొంగిలున, నేను చదువుతాను అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితి మరి మీరు అందరూ పదియో భాగమును ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యాక దొంగిలితిరి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచ్చినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అంటే దేవుడు దశింభాగం తీయమన్నాడా తీయమనలేదా? ఏమండి దేవుడు చెప్పింది చేయకపోవడం కూడా, అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పదియో వంతు దేవుడికి ఇవ్వకపోవడం కూడా ఏంటిది చెప్పండి. నువ్వు అన్నీ పవిత్రంగా ఉండొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు, చప్పట్లు కొట్టి దేవుడి పాటలు పాడొచ్చు, కానీ నువ్వు దశ్యం భాగం దొంగిలిస్తున్నావు అనుకో, నువ్వేం చేస్తున్నట్టు చెప్పండి, కొన్ని మాట్లాడండి. ఇది సీరియసా? ఇది పర్లేదా? పర్లేదే, ఈ ఒక్క విషయంలో ఏం పర్వాలేదు అనుకుంటారా? కనుక దశ్యమ భాగము కూడా దొంగిలించుట కొద్ది గడి చెప్పండి. ఎంతమంది దొంగలు ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తండి. అంటే మీరు ఏం చేస్తున్నారు? పాపము చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మీకు కొంతమంది దీన్ని చాలా సీరియస్గా చెప్తారు, ఇదిగో ఇచ్చే తీసే లేకపోతే శాపం వస్తుంది. అలా చెప్పని అవసరంలే. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు చెప్పింది చేయకపోవడం కూడా ఏంటి? పాపమే. అది వాళ్ళు చేయకపోవడం వల్ల నష్టపోయేది వారే. నువ్వు దాన్ని గద్దించి కోపంతో తీ లేకపోతే నాశనం అయిపోతావు, అలా చెప్పని అవసరంలా. కనుక ఇక్కడ మనం గమనిస్తే, నువ్వు అలా తీస్తే అక్కడ రాయబడింది ఏమని, నా మందిరములో ఆహారం ఉన్నట్లు పదియో భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించదని రవి లోకేష్ కుమార్ ఎల్లమెల్లి చెప్పుచున్నాడు. పాస్టర్ గారు చెప్తున్నాడా? ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా. ఈ మధ్య కవర్స్ వచ్చాయి కనుక దశింభాగం పెట్టవాలని దశింభాగం పెట్టకుండా తొలవ పొలవ పెట్టేసి దశింభాగం అయ్యారు. షో పుట్టప్ చేయకండి, ఫేత్ఫుల్గా ఉండండి, నమ్మకంగా ఉండండి. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే నిన్ను దేవుడు ఎక్కువ వాటి మీద దేవుడు ఏం చేస్తాడు? నేను నమ్మకస్తుడిగా. నువ్వు కొంచెం నమ్ముకుంటే దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు నీకు. నువ్వు కొంచెంలో నమ్మకంగా లేకపోతే అసలకే ఎసరవుద్ది. సో దశింభాగం తీయాలా లేదా? గడి చెప్పండి. తీయకపోతే నువ్వు పాపం చేసినట్టే. కానీ ఇక్కడ మనం చదువుకున్న భాగం ఏది? 23లో. ఎక్కడ? మొత్తం 23లో అయ్యో మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియో వంతు చెల్లించి, అంటే వీళ్ళు చేస్తున్నారా లేదా? వీళ్ళు చేస్తున్నారు. ఏది చేస్తున్నారు? దశ్యంభాగం తీస్తున్నారు. కానీ ఏం చేయట్లేదు వాళ్ళు దేవుడు చెప్పింది. అక్కడ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచి వాటిని మానక ఏటిని మానద్దు? భాగం తీయడం మానద్దు. అది చేస్తూ ఏం చేయండి ఇది? సో న్యాయము కలిగి ఉండాలా లేదా? కొంచెం చెప్పండి గట్టిగా. న్యాయముగా ఉండాలా లేదా చెప్పండి? న్యాయముగా ప్రవర్తించాలా లేదా? కొంచెం గట్టి చెప్పండి. ఒక ఆమెకి రైతు బజార్లో మంచి కొట్టు వచ్చింది, కానీ ఆమె మాత్రం కేజీ ఉండవలసింది కేజీయే తోస్తుంది, దానివల్ల ఆమెకు రూపాయి మిగలట్లే. పక్కన వాళ్ళందరూ అంటున్నారంట అలా కాదు, ఏదో తొలవో పొనవో కొంచెం ఏదో ఒకటి మరి అంతేగాని ఇలాగైతే ఇంక నువ్వు వ్యాపారం చేసినట్టే కనపడట్లేదా?
కొన్నిసార్లు మనం న్యాయంగా కొండ అన్యాయంగా ఉంటే మనకు కొంత డబ్బులు రావచ్చేమో, కానీ నువ్వు ఏం చేస్తున్నట్టు చెప్పాలి గట్టిగా, నువ్వు పాపము చేస్తున్నట్టు. న్యాయముగా ఉండాలి, అలా ఉండకపోవడం పాపం. రెండోది కనికరము కలిగి ఉండాలి. ఉండాలా లేదా? మనలో ఏముండాలా? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బు నువ్వు వెళ్తున్నావు కదా బాబు చర్చికి, నేను కూడా వస్తాను బాబు, కొంచెం నన్ను బండి ఎక్కించుకోండి. నాకు అక్కడ పాట టైం అయిపోతుంది, అక్కడ వెనకాల రా లేదా ఆటోలో రా. పాట పాడకపోయినా ఒకరోజు పర్వాలే, రండి రండి అమ్మగారు, రండి ఎక్కండి ఎక్కండి అమ్మగారు, రండి ఎక్కండి, నేను తీసుకొస్తాను. కొంతమందికి ఆటోలు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఉదయాన్నే లేచి కారు పూజ చేసుకుంటున్నారు. కొంతమంది రోజు చూసుకుంటున్నారు దాన్ని. మీ కార్లు ఇచ్చింది చూసుకోవడానికి కాదు, కార్లు ఇచ్చింది ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, ఆదివారం దేవుడి సేవలో మీటింగ్స్కి ఏం చేయాలి వాడితే రేపు ఆ చిన్న కారు రేపు పెద్ద కారుగా దేవుడు చేస్తాడు. ఆ బైక్ని దేవుడు టూ వీలర్స్ని ఫోర్ వీలర్స్ చేస్తాడు. ఆమె ఏముండాలి మనలో? కనికరం. ఏముండాలి చెప్పండి? కనికరముగా ఉండమని దేవుడు చెప్పాడు. కనికరంగా ఉండకపోవడం కూడా ఏంటిది? పాపమే. మూడది విశ్వాసం కలిగి ఉండాలా లేదా? విశ్వాసం కలిగి ఉండాలి, కానీ విశ్వాసం కలిగి ఉండకపోవడం కూడా పాపమే. ఎంతమంది ఏసఐ మీద నమ్మకం ఉంది చేతులు ఎత్తండి. ఎంతమంది పరలోకం ఉందని నమ్ముతున్నారు చేతులు ఎత్తండి. కొంతమంది అంటారు పరలోకం ఎక్కడ ఉంది, మంచిగా కోడికూరతో ఈ చలికాలం వర్షాకాలం శుభ్రం తింటే అదే పరలోకం అయ్యారా, ఇక్కడ బాధలు కష్టాలు పడితే ఇదే నరకం అయ్యారా? ఇది నరకం, ఇది పరలోకం కాదు, ఇది భూలోకం. పరలోకం ఉంది, ప్రభువుతో జీవించే చోటు. అక్కడ పాపం ఉండదు, నిత్య సంతోషం, నిత్య ఆనందం, అక్కడ ఏడుపు దుఃఖం ఉండదు. కానీ నరకం ఉంది, అది భయంకరమైన నరకాగ్ని కూడా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు పండ్లు కొరుకుట అక్కడ ఉండును. వింటున్నారు మీరు అందరూ? దేవుడి మాట వినకపోవడం కూడా ఏం చెప్పండి? పాపము. బైబిల్ సెల్ ఎబ్రి పత్రిక రాయబడి సమాజముగా కూడుట మానకూడదు అని రాయబడింది. నువ్వు సమాజంగా మనందరం కూడుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇలాగ ఆదివారం సమాజంగా కూడుకపోవడం కూడా ఏం చెప్పండి? పాపమే. ఆదివారం దేవుడి సన్నిధికి రాకపోవడం కూడా ఏం చెప్పండి? పాపమే. ఇప్పుడు చెప్పే పాపాలు ఏంటి చెప్పండి? సిన్స్ ఆఫ్ ఒమిషన్ చెప్తున్నాను. అంటే సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటి? చెప్పింది. కమిషన్ అంటే దేవుడు చెయ్యవద్దన్నది చేయకుండా ఉండుట. ఒమిషన్ అంటే దేవుడు చెయ్యమన్నది, దేవుడు చేయమంది ఏంటి? అమాలికులు అందరు నిర్మూలన చేయమన్నాడు. చేశాడా? అందుకే దేవుడు ఏం చేశాడు? నువ్వు రాజుగా ఉండడానికి కుదరదు, దిగిపో అన్నాడు. అంతే, నువ్వు దేవుడు మాట వినకపోతే మనకు కూడా వచ్చే పర్యోత్సానం అదే. పదియో వంద చెల్లించమన్నాడు, చెల్లించకపోవడం పాపమే. కనికరం కలిగి ఉండమన్నాడు, కనికరం కలిగి ఉండకపోవడమే. న్యాయముగా న్యాయంగా ఉండకపోవడమే పాపం. ఇంకా విశ్వాసం కలిగి ఉండమని, విశ్వాసం కలిగి ఉండకపోవడమే. సమాజముగా కూడమన్నాడు, సమాజంగా కూడకపోవడమే. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకొక ఐదు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం విందాం. ఆమెన్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రభు మీకు స్తోత్రాలు, నాయన మీకు వందనాలు. సిన్స్ ఆఫ్ ఒమిషన్ గురించి మాకు వివరించారు. తప్పక తండ్రి మా జీవితంలో చేయవలసింది చేయకపోవడం కూడా పాపమే అని చెప్పారు. ఇంతవరకు నాయన చేయకూడనివే పాపం అనుకున్నాం, కానీ చేయవలసినవి కూడా మీరు చెప్పిన మాట వినకుండా మా ఇష్టానుసారం జీవించడం కూడా పాపమని చెప్పారు. ఈ వాక్యాన్ని వింటున్న వారిని అందరినీ దీవించండి. వాక్యం ద్వారా వారి జీవితాలు సరి చేసుకోండి, చేసుకోవడానికి సహాయం చేయండి. వారి మంచి ఆరోగ్యాలతో నింపండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటున్నారో వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాను. వారు మంచాల మీద కూర్చొని వాక్యం వింటున్నారేమో, అనారోగ్యంతో వారు హాస్పిటల్లో ఉండి వారు వాక్యాన్ని వింటున్నారేమో, ఒక్కసారి ఆ బిడ్డలను కూడా ముట్టి స్వస్థపరచు. సంపూర్ణ ఆరోగ్యాలతో బిడ్డల్ని, బిడ్డలకు ప్రతి అవసరతలో క్రీస్తే ఐశ్వర్యంలో మీరు తీర్చి నెరవేర్చమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కోసం మమ్మల్ని సంప్రదించండి. అవర్ అడ్రస్: సియోన్ అసెంబ్లీ చర్చ్, కండ్రిక, రాజీనగర్ రోడ్, ఏ కాలనీ, విజయవాడ 15. అవర్ ఫోన్ నెంబర్స్ 9703567999. మరొక నెంబర్ 7569468499. థ్యాంక్ యూ.